అన్ని స్నానాల కంటే దివ్యమైనటువంటి స్నానం శివుని యొక్క జటాజుట నుండి ఆవిర్భవించినటువంటిది గంగ. గంగ ప్రవహిస్తూ శివుని జటాజుటను ప్రవహించి అనేక రకమైనటువంటి దివ్యక్షేత్రాలను కూడా పునీతం చేస్తూ ఈ కాశీక్షేత్రంలో కూడా ప్రవహించింది. ఈ ప్రవహిస్తున్నటువంటి గంగలో స్నానం చేస్తే ఎవరైతే మనుష్యుడు తాను చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో భస్మీపట్టలం చేయటంలో గంగా స్నానం విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఈ గంగా స్నానం చేయటమే కాకుండా అక్కడ మనం చేసేటువంటి పెద్దలకు ఇచ్చేటువంటి పిండతర్పణ కానీ తిలోదకాలు కానీ ఇవన్నీ కూడా కాశీక్షేత్రంలో చేస్తే పునరావృతరహితమైనటువంటి విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతారు ఆ క్షేత్రంలో. అంతేకాకుండా ఈ క్షేత్రంలో ఎవరైతే మరణిస్తారో వారికి సాక్షాత్తు పరమశివుడు పార్వతీదేవి ఇద్దరు వచ్చి మరణించిన వాడు ఎవరైతే ఉన్నారో వాడి కుడి చెవు పైకి పెట్టి మరణిస్తాట, అది గొప్ప విషయం. అటువంటి కుడి చెవులో పార్వతీ పరమేశ్వరులు వచ్చి తారక మంత్రాన్ని ఉపదేశం చేసి వారిని మోక్షానికి తీసుకెళ్తాట ఈ కాశీక్షేత్రంలో. అటువంటి దివ్యమైనటువంటి కాశీక్షేత్రంలో గంగా స్నానం గొప్పదైనటువంటిది. ఈ గంగా స్నానం ఎటువంటిదంటే దేవతలు, ఋషులు, రాజులు, ఎందరో తపశక్తులు అక్కడ క్షేత్రంలో ప్రవాహంలో ఉన్నటువంటి ప్రదేశాల్లో అనేకమైనటువంటి ఘట్టాలు స్నాన ఘట్టాలని వారి యొక్క తపస్సు చేత నిర్మింపబడినటువంటి క్షేత్రాలు ఈ స్నాన ఘట్టాలు. మొట్టమొదటి ఘట్టం దశాశ్వమేధ. ఈ ఘాట్లో బ్రహ్మదేవుడు తాను 10 సార్లు అశ్వమేధయాగాన్ని చేశాట. ఈ 10 సార్లు అశ్వమేధయాగం చేసినప్పుడు ఆ పరబ్రహ్మ తాను ఆ అశ్వమేధయాగం అయ్యేంత వరకు కూడా నిత్యం కూడా గంగా స్నానం చేస్తూ ఆ అశ్వమేధయాగాలు పరిసమాప్తి అయిన తర్వాత కృతకృత్యుడై తన లోకానికి వెళ్తూ ఆ దశాశ్వమేధ ఘాట్ని అక్కడ నిర్మించాడు. ఇది గొప్పదైనటువంటి ఘాట్టు. ఈ ప్రతి ఒక్కరోజు ఇప్పటికి కూడా గంగాహారతి అనేది ఆ ఘాట్లోనే విశేషంగా గొప్పగా జరుగుతూ ఉంటుంది ఈ గంగా స్నాన ఘట్టాల్లో. అదేవిధంగా రెండవది ప్రయాగ ఘాట్. ఈ ప్రయాగ ఘాట్ ఆ ఘాట్లో గంగా నది నిత్యం కూడా అంతర్భాగంగా కలిసి ఆ ఘాట్లో విలీనమైపోతుందట. అటువంటి గొప్పదైనటువంటి ఆ ఘాట్లో స్నానం చేయటం వల్ల గొప్పదైన ఫలితాలు వస్తాయి, పుణ్యప్రదమైనటువంటి లోకాలు సంప్రాప్తిస్తాయి భక్తులకి. మూడవది సోమేశ్వర్ ఘాట్. సాక్షాత్తు చంద్రుడు తాను ఈ ఘాట్ని నిర్మించినట్టుగా దక్ష ప్రజాపతి శాప ప్రభావం చేత సగభాగం బాలచంద్రుడిగా పరమశివుడి జటాజుటంలోనూ సగభాగం ఈ యొక్క భూమిలో తాను ఆ యొక్క వ్యాధిని అనుభవిస్తూ ఉన్నటువంటి ప్రదేశ పరిస్థితుల్లో ఈ స్వామి ఈ గంగా స్నానాన్ని చేసి ముక్తిని పొందాడని తాను ఆ యొక్క రోగ విముక్తిని పొందాడని చెప్పేసి చెప్తూ ఉంటారు. తర్వాత మీర్ ఘాట్. ఇది సతీదేవి యొక్క కన్నుబడినటువంటి ప్రదేశం. పూర్వం దక్ష ప్రజాపతి తన కుమారుడు అయినటువంటి సతీదేవి దక్షయజ్ఞం చేస్తున్నటువంటి శివుడికి ప్రతికూల స్థితిగా దక్షయజ్ఞం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో తను దేహాన్ని చాలించి ఉన్నటువంటి సమయంలో పరమశివుడు ఆ యొక్క శవాన్ని భుజం మీద వేసుకొని పోతూ ఉంటే శ్రీ మహావిష్ణువు తన యొక్క సుదర్శన చక్రాన్ని చేత ఆ యొక్క శవాన్ని ఖండించాడు. ఆ ఖండించినటువంటి ప్రదేశాలన్నీ కూడా అష్టాదశ శక్తిపీఠాలుగా ఏర్పడినవి. ఈ అష్టాదశ శక్తిపీఠాల్లో అమ్మవారి యొక్క నేత్రం పడినటువంటి ప్రదేశం ఈ యొక్క ప్రదేశం. తర్వాత నేపాలీ ఘాట్. ఈ నేపాలీ ఘాట్ అక్కడ ఉన్నటువంటి ప్రదేశం అమ్మవారి యొక్క
సోమనాథ్ మందిరం ఉంది. అమ్మవారితో సహా ఆ ప్రదేశాన్ని బంగారు కలశాలతోటి, దివ్యమైనటువంటి ప్రాకారాలతోటి, గొప్పదైనటువంటి శిఖరాలతోటి నేపాల్ రాజు అక్కడ నిర్మించాడు. ఆ నేపాల్ రాజుకి నిర్మించినటువంటి ఆ ప్రదేశానికి ఈ ఘాట్ని ప్రతీతిగా ఉంది. ఆ స్వామి యొక్క సోమనాథేశ్వర స్వామి యొక్క అనుగ్రహం చేత అక్కడ స్నానాలు చేసినటువంటి వారికి గొప్పదైన ఫలితం లభిస్తుంది. మణికర్ణిక ఘాటు ఇది చాలా గొప్పదైన ఘాటు. దీంట్లో స్నానం చేసినటువంటి వారికి సమస్తమైనటువంటి పాపాలు నశిస్తాయని కాశీపురాణం ఇవన్నీ కూడా చెబుతున్నాయి. కాశీఖండంలో కూడా విశేషంగా చెప్పింది. ఈ యొక్క వివరం తెలుసుకుంటే శ్రీ మహావిష్ణు యొక్క దక్షిణ హస్తంలో ఉండేటువంటిది సుదర్శన చక్రం, కోటి సూర్య ప్రకాశమైనటువంటిది, సమస్తమైనటువంటి రాక్షసులను అందరూ కూడా సంహరించినటువంటిది, అగ్నిజ్వాలలతో ప్రజ్వలించలేదు. స్వామి యొక్క తేజోరూపంగా సుదర్శన స్వరూపాన్ని చెబుతూ ఉంటారు. ఈ సుదర్శన జ్వాలలతోటి, సుదర్శన చక్రంతో శ్రీ మహావిష్ణు ప్రయోగించగానే ఈ ప్రదేశంలో ఆ సుదర్శన జ్వాలతోటి, సుదర్శన చక్రం ద్వారా త్రవబడినదే ఈ మణికర్ణిక ఘట్టం. ఇక్కడ ఆ మణికర్ణిక ఘట్టంలో గంగాదేవి, గంగానది మెల్లగా మందస్మితంగా ఏ గొడవ లేకుండా చక్కగా విశాలంగా ప్రవహిస్తూ ఉందట ఈ ప్రదేశంలో. ఇక్కడ మధ్యాహ్నం పూట ఎవరైతే భక్తులు ఉన్నారో, ఎవరైతే ఆ విశ్వనాథుని సేవిస్తూ ఉన్నారో, సేవించాలని అక్కడికి వస్తున్నారో వారందరూ కూడా ఆ మధ్యాహ్న సమయంలో అభిజిత్ లక్కనంలో ఎవరైతే సచేతల స్నానం చేస్తారో, అంటే సచేతలం అంటే శరీరం మీద వస్త్రాలు ఉంచుకొని ఆ వస్త్రములతోటి సహా గంగా స్నానం చేస్తే వాడికి అనంత కోటి పుణ్యఫలాలు లభిస్తాయి. ఈ పుణ్యఫలం ఎటువంటిదయ్యా అంటే బ్రహ్మదేవుడు కూడా చెప్పడానికి సఖ్యం కానటువంటి పుణ్యఫలం లభిస్తుంది ఈ ఘాట్లో గనక ఆ మధ్యాహ్న సమయంలో గనక స్నానం చేస్తే. ఇంత గొప్పదైనటువంటి ఘాటు. తరువాత విశ్వావర్ ఘాటు. ఈ విశ్వావర్ ఘాట్లో సింధియా ఘాట్ అంటూ ఉంటారు దీన్నే. ఈ ఘాట్ని అహల్యాబాయి తపస్సు చేసి ఈ ఘాట్ని నిర్మించింది. ఇక్కడ చతుర్భుజాలతోటి, శంఖచక్రాదలతోటి, తర్వాత గదాపద్మాన్ని ధరించి బిందుమాధవుడు సాక్షాత్తు శివుని యొక్క సన్నిధిలో, అంటే శివకేశవులకి ఏమాత్రం భేదం లేదు, మా ఇరువురికి ఏమాత్రం వ్యత్యాసం లేదు, ఆయనే నేను, నేనే ఆయన అని తెలియపరుస్తూ చేసినటువంటి స్థలమే ఉన్నటువంటి ఆ స్వామి బిందుమాధవుడు ఉన్నటువంటి స్థలంలోనే ఈ యొక్క విశ్వావర్ ఘాట్ అనేది నెలకొల్పబడింది. ఈ యొక్క అమ్మవారు అహల్యాబాయి అనేటువంటి ఆ తల్లి ఈ ఘాటును నిర్మించింది. తర్వాత పంచగంగా ఘాట్. ఈ పంచగంగా ఘాట్లో గంగా శివుని యొక్క జటాజుటం నుంచి భాగీరథిగా, అంటే భాగీరథుని వెంట నడిచింది కాబట్టి భాగీరథి అని పేరు వచ్చింది. ఈ భాగీరథిగా ఉన్నటువంటి గంగ అక్కడి నుండి 7 పాయలుగా చెల్లిందిట. హ్రాదిని, నలిని, భాగీరథి ఇవి 5 పాయలుగా చీలినటువంటి గంగ ఈ కాశీలో ఒకే చోట భూగర్భంలో నుంచి అంతర్హితంగా ప్రవహిస్తాయిట ఈ పంచగంగా ఘాట్లో. అంత గొప్పదైనటువంటి ఈ 5 నదులు కూడా గంగలో అక్కడ ప్రవహిస్తూ ఉన్నటువంటి దివ్యక్షేత్రం కాబట్టి పంచగంగా ఘాట్ అని చెప్పేసి దీన్ని గొప్పగా కీర్తించబడుతుంది. అంతేకాదు గాయ్ ఘాట్, ఇది గొప్పదైనటువంటి ఘాట్ అని చెప్పాలి. ఎందుకంటే సకల దేవతా స్వరూపమైనటువంటిది గోవు. ఈ గోవు సమస్త దేవతలు నెలవైనటువంటి గోవుకి నిత్యం కూడా పూజ చేసేటటువంటి ఘాట్ ఏదైతే ఉందో ఆ ఘాట్ని గాయ్ ఘాట్గా చెప్తాడు. ఇది ఇక్కడ ప్రతి ఒక్కరోజు కూడా అక్కడ గోవులను తీసుకొచ్చి నిత్యం పూజలు చేస్తుంటారు, దానికి గ్రాసం పెడుతూ ఉంటారు, ఆహారాన్ని ఇస్తూ ఉంటారు. వీటన్నిటి ద్వారా అనంత కోటి పుణ్యం వస్తుంది భక్తులకి. అందుకనే దీనికి గాయ్ ఘాట్ అంటారు.
ఇక హనుమాన్ ఘాట్, దీని గురించి చెప్పడం చాలా ఇంకా చాలా గొప్పదైనటువంటిది. ఈ హనుమాన్ ఘాట్ అక్కడ ఒకప్పుడు తులసీదాసు వీళ్ళందరూ కూడా ఆ కాశీపట్నంలో రామకథ చెబుతూ ఉంటూ ఉంటాట. ఆ తులసీదాసు చెబుతున్నటువంటి సమయంలో మనకి చెబుతూ ఉంటారు, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం, తత్ర తత్ర కతమస్తకాంజలిం, భాష్వవారి పరిపూర్ణలోచనం, మారుతిం నమత రాక్షసాంతకం. ఎక్కడ ఎక్కడైతే రామనామం జరుగుతూ ఉంటుందో ఆ ప్రదేశంలోనే హనుమంతుడు నృత్యం చేస్తూ ఉంటాట. నృత్యం చేస్తూ ఆనందోత్సాహాలతోటి ఆనంద బాష్పాలు కారుస్తూ తన జాలువారుతూ ఉంటాయట తన కళ్ళ వెంట. అటువంటి ప్రదేశం ఎప్పుడు కూడా అక్కడ ఒకప్పుడు రామకథలు జరుగుతూ రామనామ స్మరణ చేస్తూ ఉండేటువంటి ప్రదేశం. ఈ ప్రదేశంలో ఎప్పుడూ స్వామి అక్కడ వచ్చి నిలవుండేవాట, కూర్చుండేవాడు, రామకథ అంతా వినేవాడు. విని హాయిగా మళ్ళా తను వెళ్ళిపోతూ ఉండేవట. దీనికి హనుమాన్ ఘాట్గా పేరు వచ్చింది. అంతే, సాక్షాత్ హనుమంతుడు అక్కడ కూర్చొని విన్నాడు కాబట్టి హనుమాన్ ఘాట్గా ఉంది. అంతేకాకుండా ఇంకో గొప్ప విషయం ఏంటంటే అక్కడ సూర్యభగవానుడు తపస్సు చేశాట. తపస్సు చేసి ఆ తపస్సు అంతా కూడా ఘాట్ దగ్గర గంగానదిలో ధారాదత్తం చేసి తన సూర్యలోకాలకు ముక్తి పొంది తన యొక్క సూర్యలోకాలకు వెళ్ళిపోయాట. ఎందుకంటే గొప్పదైనటువంటి పవిత్రీకరింపబడేటువంటి తేజస్సుతోటి ఇది హనుమాన్ ఘాట్గా గొప్పగా చెప్తున్నారు. తర్వాత అస్సి ఘాట్. ఈ పూర్వం దుర్గాదేవి అనేక మంది రాక్షసులను సంహరించింది. ఒకరా ఇద్దర బోలెడు మందిని సంహరించింది. సంహరించినా ఇంకా పుట్టుకొస్తూనే ఉన్నారు. వారిలో శుంభనిశుంభులైనటువంటి ఇద్దరు రాక్షసులు ఉన్నారు. శుంభనిశుంభుల్ని వర్జించడం కోసం తన సింహవాహనానికి దశభుజాలతోటి త్రిశూలాన్ని ధరించి తర్వాత రౌద్రాకృతి ప్రదర్శిస్తూ ఆ శుంభనిశుంభులను కూడా సంహారం చేసిందట ఈ అమ్మవారు. అందుకని అస్సి ఘాట్ అంటారు దీన్ని. తర్వాత హరిశ్చంద్ర ఘాట్. ఈ హరిశ్చంద్ర ఘాటు చెప్పుకోదగ్గ విషయం. రామచంద్రమూర్తి వంశంలో ఉన్నటువంటి పూర్వుడైనటువంటి వాడు హరిశ్చంద్రుడు. ఈ హరిశ్చంద్రుడు కేవలం ఒక సత్యానికి అంటే ఒక్క మాట కోసం కట్టుబడి తన యొక్క యావత్ రాజ్యాన్నంతా కూడా కౌశికునికి ధారపోసి తాను భార్య బిడ్డలను కూడా ఆఖరికి విక్రయించి సత్యానికి నిలబడి తాను కూడా అమ్ముడుపోయి వీరదాసుడైనటువంటి ఒక కాటి కాపరికి అమ్ముడుపోయి ఆయన యొక్క ఆగ్రహచేత ఈ కాశీ పట్టణంలో తాను కాటి కాపరిగా జీవించేటువంటి స్థితి ఏర్పడింది. ఈ కాటి కాపరి చేసినటువంటి ప్రదేశమే హరిశ్చంద్ర చక్రవర్తి చేసినటువంటి ప్రదేశమే హరిశ్చంద్ర ఘాట్గా చెప్తారు. ఎందుకంటే అక్కడ ఎప్పుడు కూడా నిత్య నిరంతరం శవం కాలుతూనే ఉంటుందట, ఎప్పుడు కూడా ఇప్పటికి కూడా. అటువంటి ఘాట్ హరిశ్చంద్ర ఘాట్ ఇక్కడ ఎక్కువగా కూడా తీసుకొచ్చి శవాలను దహనం చేయడంలో గొప్ప విషయం ఏంటంటే రామచంద్రమూర్తి వంశంలో పుట్టినటువంటి వాడు హరిశ్చంద్ర చక్రవర్తి. ఆయన సత్యసంధుడైనటువంటి వాడు. కాశీ విశ్వనాథుని సేవిస్తే ఆయన ప్రత్యక్షమై తర్వాత ఆయన సత్యలానికి మెచ్చి ఆ పరమశివుడే ఆ యొక్క రాజ్య పరిపాలన చేయమని చక్రవర్తిగా పట్టాభిషిక్తం చేసేటటువంటి పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. అటువంటి రాజ్య పరిపాలన చేసిన చక్రవర్తి కనుక హరిశ్చంద్ర ఘాట్గా చెప్పబడుతుంది. ఈ హరిశ్చంద్ర ఘాట్లో భస్మాన్ని తీసుకొచ్చి పరమశివుడికి ఎప్పుడు కూడా భస్మాభిషేకం చేస్తూ ఉంటారు ఈ ఘాట్ నుంచి. తర్వాత మానసరోవర ఘాట్. ఇది ఇంకా చాలా గొప్పదైనటువంటిది. ఎందుకంటే పరమశివుడు మానస సరోవరంలో విహరిస్తూ ఉంటాడు. తర్వాత కైలాస లింగంగా ఉన్నటువంటి స్వామి ఆ కైలాస పరిక్రమణ చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో మానస సరోవరంలో ఉన్నటువంటి ఆ సరోవర తీర్థాలన్నీ కూడా ఈ ఘాట్లోకి అంతర్హితంగా ప్రవహిస్తూ ఉంటాయట. ఆ అంతర్హితంగా ప్రవహించినటువంటి ఆ తీర్థంలో ఎవరైతే స్నానం చేస్తారో ఆ తీర్థాన్ని ఎవరైతే తాగుతారో ఆ గంగా స్నానం ఎవరైతే చేస్తారో విశ్వనాథుని ఎవరైతే సేవిస్తారో వారికి సాక్షాత్తు ఆ పరమశివుని యొక్క శివలింగాన్ని పరిక్రమణ చేసిన ప్రదక్షిణ చేసినటువంటి ఫలితం వాళ్ళ ఖాతాలో ఉంటుందట. తర్వాత నారద ఘాట్.
ఇక నారద మహామురి చెప్పేదే ఉంది. త్రిలోక సంచారి, ఆయన బ్రహ్మ మానసపుత్రుడు, నిత్యం నారాయణ స్మరణ చేస్తూ ఉండేటువంటి వాడు. లోకాలన్నీ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి కళ్యాణకారకమైనటువంటి పనులు చేసేటువంటి వాడు నారద మహాముని. అంతేకాకుండా ప్రతి ఒక్క పురాణానికి నారద మహాముని లేనిది ఏ పురాణం సాగదు. అంతేకాకుండా దానవులకి దేవతలకి ఇద్దరు కూడా హితుడైనటువంటి వాడుగా ప్రవర్తించేవాడు నారద మహాముని ఒక్కడే. ఈ నారద మహాముని పరమశివుడి మీద అపారమైన భక్తి చేత ఈ ప్రదేశంలో శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి పూజ చేసి విశ్వనాథుడిని దర్శించి తన యొక్క గొప్పదైనటువంటి పుణ్యాన్ని ఆర్జించి అన్ని లోకాలు కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ తాను కూడా ఆ ఘట్టంలో స్నానం చేశారు. కాబట్టి ఇది గొప్పదైనటువంటి నారద ఘాట్గా ప్రతీతి పొందింది. తర్వాత 16 చౌరాస్తి ఘాట్. ఈ స్కందపురాణ ప్రకారంగా ఇక్కడ 64 యోగినులు తపస్సు చేశాట. తపస్సు చేయటమే కాకుండా వారంతా తపస్సు చేసినటువంటి ఈ తపస్సునంతా కూడా అక్కడ ధారాదత్తం చేశాట. అంతేకాకుండా ఇక్కడ అత్రి అనసూయకు ఆవిర్భవించినటువంటి త్రివేత్యాత్మక స్వరూపుడైనటువంటి దత్తాత్రేయ స్వామి ఇక్కడ స్థలంలో ఆయన ఉన్నట్టుగా, ఆ స్థలంలో ఉన్నటువంటి ఆ ప్రదేశంలో ఆయన కొంతకాలం వసించినట్టుగా గొప్పదైనటువంటి ఈ 64 యొక్క యోగినులందరూ కూడా ఆ స్నాన ఘట్టంలో స్నానం చేస్తే ఆ యొక్క పాతకాలన్నీ కూడా పోయి పరమసాధ్యులుగా పుణ్యలోకాలను పొందారని ఈ ఘాట్ని చెప్తూ ఉంటారు. తర్వాత రాణామహల్ ఘాట్. ఇది ఒక గొప్పదైన విచిత్రం. ఎందుకంటే పరబ్రహ్మ అయినటువంటి ఆ సృష్టికర్తే ఒకనొక సమయంలో తాను సృష్టి ప్రారంభ సమయంలో విఘ్నాలు కలగకూడదని విఘ్నరాజుని అంటే వినాయకుడిని తాను యొక్క ప్రత్యక్షం చేసుకోవడం కూడా ప్రసన్నం చేసుకోవడం కోసం ముందుగా విఘ్నేశ్వర పూజ చేశాట. విఘ్నేశ్వర పూజ చేసి ఆ విఘ్ననాయకుడైనటువంటి ఆ వినాయకుడి యొక్క అనుగ్రహాన్ని పొంది సృష్టి ఆరంభించాట. ఆయా పూజ చేసినటువంటి ప్రదేశమే ఈ యొక్క రాణా ఘాట్గా చెప్పబడుతుంది. అహల్యాబాయి ఘాటు ఏమి గొప్పదైనటువంటి ఆమె అనేక రకాలుగా ఈ కాశీపట్నాన్ని పరిరక్షిస్తూ తాను ఆ కాశీలో పుణ్యమైనటువంటి పనులు చేస్తూ విశ్వనాథుని సదా సేవిస్తూ విశ్వనాథలింగాన్ని తాను ప్రాణప్రదంగా కాపాడి ఇప్పటికి కూడా మనం ఆ విశ్వనాథుని సేవిస్తున్నామంటే ఆమె యొక్క దయవల్నే మనం సేవిస్తూ ఉన్నాం. ఇప్పటికి కూడా దర్శనం చేసుకుంటున్నాం, పూజిస్తున్నాం. అటువంటి అహల్యాబాయి ఘాటుగా ఆ చేయటం, స్నానాలు చేయటం ఆ ముక్తి పొందినటువంటి ప్రదేశంగా చెప్పుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఈమె చేసినటువంటి మహోపకారం ఏమిటంటే కాశీ పట్టణంలో ఇరుకు సందులతోటి పెద్ద పెద్ద మేడలతోటి ఇతర శత్రువులు ఎవరైనా వచ్చినప్పుడు అక్కడ పద్మవ్యూహంలాగా ఉండి తెలుసుకోకుండా ఉండేటువంటి పరిస్థితులు ఏర్పాటు చేయటం, తర్వాత ముష్కరుల చేత ఈ శివలింగాన్ని, తర్వాత కాశీలో ఉన్నటువంటి ఆ దివ్యమైనటువంటి భవ్య మందిరాన్ని కూలదోసినప్పుడు ఆ పక్కనే ఇంకో భవ్యమైనటువంటి మందిరాన్ని నిర్మించి �ా విశ్వనాథుడిని ఇప్పుడు కూడా మన వారందరూ కూడా సేవించి పూజించి తరించే విధంగా ఆమె ఏర్పాటు చేసింది. ఆమె నిర్మించినటువంటి భవ్య మందిరమే ఈనాడు మనం దర్శనం చేసుకునేది. అందుకని అక్కడ ఉండేటువంటి ఒక నందికేశ్వరుడు ఎప్పుడు కూడా పడేసినటువంటి ప్రదేశంలో ఒక మసీదుగా ఏర్పడని చెప్పేసి చెప్తూ ఉంటారు. అటువైపుగా తిరిగి ఉంటుందని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇది కాశీక్షేత్రంలో గొప్పదైనటువంటిది. ఈ కాశీక్షేత్రంలో మన పూర్వీకులందరూ కూడా పిండ ప్రదానాలు చేయటం, గంగా స్నానం చేయటం, అస్థిక నిమజ్జనం చేయటం ఇటువంటి గొప్పదైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఆ పరమశివుడైనటువంటి విశ్వనాథుని సేవించి తర్వాత అన్నపూర్ణమ్మని సేవించి ఘోరమైనటువంటి పాతకాలు నాశనం చేసేటువంటి కాలభైరవుని దర్శించి వీరందరూ కూడా దర్శించడం చేత ఆ కాశీ యొక్క యాత్ర
పరిపూర్ణమవుతుంది, పరిపుష్టమవుతుంది, దివ్యమైనటువంటి గొప్పదైన పుణ్యాన్ని పొందుతారు భక్తులు. ఇంత గొప్పదైనటువంటి కాశీక్షేత్రంలో మనం ఎవరైతే విశ్వనాథుడిని దర్శిస్తూ ఆ యొక్క అన్నపూర్ణమ్మని దర్శిస్తూ విశాలాక్షిని దర్శిస్తూ వచ్చి కాశీ యాత్ర ఫలితంగా సమారాధన చేసుకొని మన వారందరూ కూడా కాశీ వనభోజనాలు పెట్టుకొని ఇవన్నీ కూడా మనం కాశీ వెళ్ళిన ఫలితాన్ని వారందరికీ కూడా అందిస్తూ ఉంటాం. ఈ కాశీక్షేత్ర మహత్యాన్ని ఎవరైతే వింటారో, ఎవరైతే ఈ మహత్యాన్ని గురించి చక్కగా వివరిస్తారో వారికి కాశీ విశ్వనాథుడు ఆ యొక్క విశాలాక్షి తల్లి సదా రక్షించాలని ఆకాంక్షిస్తూ స్వస్తి.